చెప్పు. మలబానాడు జాతీయ అధ్యక్షుడు శ్రీ చెన్నయ్యను ఈరోజు ఎంతో మంచి రోజు. ఏప్రిల్ 14వ రోజు మంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏప్రిల్ 14వ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలని పిలుపునిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో దేశంలో ఇంత దిగజారిపోతుంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చాలా అన్ని ఎలక్షన్లు నడవచ్చు, సినిమా టాకీసులు నడవచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది ఇంత దురదృష్టంగా అంటే ఆయన లేకపోతే మేము లేము. అందు గురించి అనే సంవత్సరానికి ఒకసారి వచ్చిన కూడక పండుగ జరుపుకోనికే ఏం లేదని కూడా మనం చెప్తాం. చాలా దురదృష్టంగా భావిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు లేదు, 2వ సంవత్సరానికి చేరింది. అందు గురించి అనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మంచి పూల పాలు వేసుకొని మంచి పండుగలాగా చేసుకునే వాతావరణాన్ని ఇలా కొట్టేసి రద్దు చేసిందండి ఈ ప్రభుత్వాన్ని. మేము చాలా తీవ్రంగా వ్యతిరేకం చేస్తున్నాం. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన రిజర్వేషన్లను మాకు జరిగిన జనాభా ప్రాతిపదికంగా రిజర్వేషన్లు పెంచాలి. అందుగురించి ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెంచాలి. అదేవిధంగా మన బ్లాక్ పోస్టులు భర్తీ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే బంగారు తెలంగాణ వస్తే ఇంటికో జాబ్ అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రాసిన రాజ్యాంగంలోనే బంగారు తెలంగాణ వచ్చిందని కూడా మనం చెప్తున్నాను. బంగారు తెలంగాణ వచ్చిన కూడా ఇదే పంచగుట్టలా కానీ అంబేద్కర్ ఇక్కడ పెట్టాలంటే చాలా భక్తున మండుతుంది ఈ ప్రభుత్వం. ఏంటికో ఏ కథనో కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ పంచగుట్టలు పెట్టాలంటే చాలా దుర్మార్గమైన పోలీసులు ఎక్కడ చూసిన పోలీసులే అడ్డుకుంటున్నారు. అందుగురించి మేము దయచేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పంచగుట్టలు కూడా పెట్టుకోవాలని కూడా మేము అనుకుంటే ఇడికి 2వ అయిపోయింది పంచగుట్టలు ఇంకా పెట్టకుండా. అందుగురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎవరికో పర్మిషన్లు ఇస్తారు కానీ మీకు పర్మిషన్ ఉందని అడుగుతారు అని కూడా మీకు మనం చెప్తున్నాను. దయచేసి ఈరోజు ఏదే అని ప్రభుత్వం లాక్ పోస్టులు చేయాలి. అందుగురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన తెలంగాణ బంగారు తెలంగాణ ఇంటికో జాబ్ అన్నాడు. జాబులు లేవు ఏం లేవు. అందుగురించి ప్రభుత్వం గుర్తించేసి అందరూ ఎమ్మెల్యేలు కానీ ఎస్టీ ఎమ్మెల్యేలు కానీ మాది ఎమ్మెల్యేలు మాల ఎమ్మెల్యేలు మినిస్టర్లు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసేది కూడా మర్చిపోయినరు. మీరు ఎట్టకెళ్ళి గెలిచిందని కూడా మనం చెప్తున్నాను. ఆయన పెట్టిన పిచ్చనే ఆయన పెట్టిన రిజర్వేషన్ల పోటీ గెలిచి మీరు బ్యాంక్ పార్టీ కానీ సంవత్సరం ఒకసారి వచ్చి మీరు పూలమాల వేస్తలేరంటే దురదృష్టంగా ఉంది. అందుగురించి ఎక్కడొల్లక్కడ అడ్డుకోవాల్సి వస్తుంది ఈ ఎమ్మెల్యేలను అని కూడా పిలుపునిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విగ్రహానికి పూలమాల వేయాలని కూడా మేము పిలుపునిస్తున్నామని ఏమీ